వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ నాలుగవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ రోజు శని అమావాస డిసెంబర్ నాలుగున సూర్యగ్రహణము ఏర్పడుతూ ఉంది ఇది సుదీర్ఘంగా జరిగేటటువంటి సూర్యగ్రహణము ఈ యొక్క కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది డిసెంబర్ నాలుగవ తేదీ పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నము మూడు గంటల ఏడు నిమిషాలు సమాప్తం అవుతుంది ఇంత సుదీర్ఘంగా ఈ శతాబ్దంలో కలిగేటటువంటి అత్యంత సుదీర్ఘమైనటువంటి సూర్యగ్రహణంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే దాదాపుగా నూట నలభై ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి ఏర్పడేటువంటి హరిదైనటువంటి సూర్యగ్రహణంగా మనం ఈ యొక్క గ్రహణాన్ని చెప్పుకోవచ్చు ఈ యొక్క సూర్యగ్రహణం డిసెంబర్ నాలుగవ తేదీన ఏర్పడుతుంది ఆ రోజున ఆ సమయానికి అనురాధ నక్షత్రం వీడి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోనికి ప్రవేశం చేస్తాడు జ్యేష్ఠ నక్షత్రము మొదటి పాదంలో ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది అదే విధంగా లగ్నము సూర్యగ్రహణము ప్రారంభమైనటువంటి లగ్నము మకర లగ్నము మకరం నుంచి కుంభము మేనము మేషము మేష లగ్నంలో అంతమవుతూ ఉంటుంది అయితే ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావము అనేది మన యొక్క భారతదేశంలో కనిపించదు కనిపించినటువంటి సూర్య గ్రహణానికి మనము నియమాలు అనేవి పాటించాల్సినటువంటి అవసరమైతే లేదు చాలా మంది సందేహం అనేది ఉంటుంది బాలందర తిరగవచ్చు గ్రహణాన్ని చూడవచ్చు మన దేశంలో గ్రహణం ఉండదు కాబట్టి సూర్యుడు మామూలుగానే కనిపిస్తాడు కానీ కనిపించేటటువంటి సూర్యగ్రహణం కనిపించేటటువంటి దేశాలు ఏటివి సౌత్ ఆఫ్రికా అదే విధంగా అంటార్కిటిక్ రష్యా మరియు సౌత్ అమెరికా ప్రాంతాలు కొన్ని యొక్క ప్రాంతాలలో సూర్యగ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తూ ఉంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు సూర్యగ్రహణం యొక్క నియమాలను పాటించాలి మనకు కనిపించదు కాబట్టి నియమాలను పాటించాల్సినటువంటి పని లేదు చక్కగా యథావిధిగా శ్రాద్ధాది కార్యక్రమాలు ఆ రోజు చేసుకోవచ్చు అదే విధంగా భోజనాది కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు బాలింతలు కూడా ఏమి పాటించాల్సినటువంటి పని లేదు దేని గురించి కూడా బెంగ అవసరం లేదు ప్రధానంగా యొక్క సూర్యగ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాసుల వారిపై యొక్క గ్రహణం యొక్క ప్రభావం అయితే ఉంటుంది గ్రహణం మన ఇండియాలో లేనప్పటికీ కూడా యొక్క గ్రహణం యొక్క ప్రభావము అమావాస గ్రహాల్లో జరిగేటటువంటి యొక్క మార్పు వలన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకున్నట్లయితే ఎంతో అనుకూలంగా అద్భుతంగానే ఉంది కొంచెం జాగ్రత్తలు అయితే మాత్రం వహిస్తే సరిపోతుంది ముఖ్యంగా ఏంటి అని అంటే నిరుద్యోగులకు అయితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా రావటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి గట్టిగా ఎక్కువగా ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఉద్యోగాలను పొందటానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మంచి ప్రణాళిక ప్రణాళిక మంచి ఆలోచన జీవన విధానాన్ని జీవన శైలిని మార్చుకోవటానికి ఎక్కువగా యొక్క ఋషభ రాశి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఎవరికైతే వివాహాలు అనేవి అవకాశం ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు వారికి వివాహ ప్రయత్నాలనేవి వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వివాహాలు అవడానికి అవకాశాలు లేకపోలేదు పెళ్లిళ్ళు కుదరడంతో పాటుగా ఆగిపోయినటువంటి అన్ని రకాలైనటువంటి పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క వృషభ రాశి జాతుకులకు వచ్చినటువంటి యొక్క అమావాస్య సూర్యగ్రహణం తర్వాత నుంచి కూడా అంత అనుకూలంగానే ఉండబోతుంది ఎప్పటి వరకు బ్యాంక్ రుణాలతోటి ఇబ్బందులు పడేటటువంటి వ్యక్తులకు రుణాలతోటి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు రుణాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలతలు అద్భుతమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి సౌకర్యవంతంగా విలాసవంతంగా ఆనందం జీవితాన్ని గడపడానికి ఈ యొక్క రాశి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కోర్టుకు సంబంధించినటువంటి పనులు ఆగిపోయి మరలా కదులుతూ ఉంటాయి ఎదురుకు వెళ్తూ ఉంటాయి అదేవిధంగా ఏదైతే మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా సంక్రమించడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి కొంత వలన మాత్రం మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా ఉంటేనే మంచిది మీ పనులు మీరే చాలా జాగ్రత్తగా వహించి మీ పనులు మీరే చేసుకోవటం అనేది చాలా అవసరం ఏ పనులు కూడా ప్రారంభం చేసినా కూడా కొంచెం అవకతవకలు ఆలస్యాలు కూడా జరిగేటటువంటి అవకాశాలతో పాటుగా అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవకాశం కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతము కష్టపడిన దానికి ఫలితం భవిష్యత్తులో కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మీరు ఎక్కువగా కష్టపడుతూ రాబోయేటటువంటి రోజులలో దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఫలితం కనిపించకపోయినప్పటికీ కూడా మీరు ప్రయత్నం చేసినటువంటి ప్రతి పని వల్ల కూడా అద్భుతమైనటువంటి యోగాలను పొందుతారు దేని గురించి కూడా ఆందోళన అవసరం లేదు భవిష్యత్తులో ఆదాయాన్ని విపరీతంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలతోటి భవిష్యత్తులో ఏదైనా దాచుకుంటే మరలా భవిష్యత్తులో పెరిగి మనకు రివర్స్ అయ్యి వచ్చేటటువంటి పాలసీలు కానీ ఇన్సూరెన్స్ కానీ ఏవైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా స్థలాలకు పెట్టుబడులు పెట్టడం కానీ ఇలాంటివి చేయడానికి కూడా అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి మీకు సంక్రమించాల్సినటువంటి అవకాశాలు కావచ్చు లేదంటే సబ్సిడీలు కానీ లోన్లు కానీ అన్ని కూడా పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా వరుషం రాసి వారికి కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా తెలివితేటలతో మీ యొక్క వాక్చాతుర్యం తోటి మంచి అద్భుతవంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ రాసి వారు బాగా మార్పులనేవి తీసుకొస్తూ ఉంటారు మీ యొక్క తెలివితేటలు మీకు ఎంతో అద్భుతంగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఆగిపోయినటువంటి గృహ నిర్మాణపు పనులు ఎదురుకు వెళ్తాయి కొత్తగా గృహ నిర్మాణ పనులు కూడా ప్రారంభం చేసేవారు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇల్లు కట్టాలని అనుకున్న ఇల్లు కొనాలి అని అనుకున్న అన్ని కూడా అనుకూలించినటువంటి అవకాశాలు గృహ యోగ్యత అయితే మాత్రం ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా యోగవంతంగా కనిపిస్తూ ఉంది శ్రమకు తగినటువంటి ఫలితం అనేది దక్కటం వలన మానసిక పరమైనటువంటి ఆనందము ఉత్సాహం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుని జీవితంలో ముందడుగు వేయటంతో పాటుగా నూతన ఒప్పందాలన్నీ కూడా విజయవంతమైనటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యక్తులు కావచ్చు కొంతమంది మిమ్మల్ని నమ్మక ద్రోహాలు కూడా చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా అంత సులువుగా నమ్మకండి జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాలను దాచుకుండి మనసులో ఉంచుకోండి తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు మీరు ఏం చెయ్యబోతున్నారు దాచడం చాలా చెప్పుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మీలో కూడా మంచి నాయకత్వపు లక్షణాలు అనేవి విపరీతంగా పెరుగుతాయి రాజకీయ పరంగా రాజకీయ అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతోటి ఉండేటటువంటి గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మధ్య అభిప్రాయ భేదాలు అనేవి పూర్తిగా తగ్గుతాయని చెప్పుకోవచ్చు మాట తీరుతోటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆకట్టుకుని వ్యాపార పరంగా కూడా ఎంతో మెలగాలి ఒక తపన మీలో పెరుగుతుంది కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తగ్గిపోయి మీలో ఒక రకమైనటువంటి మార్పు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాలి అదే విధంగా మానసిక పరమైనటువంటి ప్రశాంతత క్రయ విక్రయాలు లాభాలు స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు అమ్మినా కొనినా అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి నూతన వాహనాలు కావచ్చు నూతన వస్తువులు కావచ్చు కొనుగోలు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాస్త కనబడినటువంటి ఖర్చులు అనేవి అధికం అవుతూ ఉండటం సంపాదన కన్నా ఖర్చులు అనేవి అధికంగా ఉండటం వలన కొంచెం ఆందోళన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది రుణపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి కాస్త నరకోస అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి సూచన ఇంటిలో గొడవల మధ్య ఇంట్లో తగాతాల విషయంలో జాగ్రత్తలు అనేది వహించడం అనేది చాలా అవసరం అనవసరమైనటువంటి వాగ్ వివాదాలకు గొడవలతో పాటుగా మనస్పదలు మానసిక అశాంతి చికాకులు కలుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది చాలా అవసరం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేవి అవసరం ఆస్తి వివాదాలు కావచ్చు వివాదాలు కానీ గొడవలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది ప్రేమికుల మధ్య అనుకున్నటువంటి వివాదాలు తలెత్తడం వలన విడిపోవడానికి అవకాశాలతో పాటు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అనేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు కాబట్టి అదేవిధంగా సంతానానికి మధ్య కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మాట పట్టింపులు పోవటం వలన కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకోవటం అనేది ఉత్తమం అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కూడా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి ఎక్కడైనా సరే పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు అనేవి అనేది ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి సూచన ముఖ్యంగా మాటను అదుపులో పెట్టుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన అదే విధంగా ఎవరిని కూడా నమ్మకుండా ఉండటం చాలా మంచిది ప్రతి దానిలోనూ కూడా విశేషంగా కలిసి వస్తుంది ప్రతి దానిలోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి గతంతో పోల్చుకుంటే మాత్రం మార్పులు అయితే ఎన్నో ఉన్నాయి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దక్కుతుంది అంతా కూడా అనుకూలంగానే అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆరోగ్యపరంగా వృద్ధి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది విద్యార్థిని విద్యార్థులకు గతంతో పోల్చుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరగటంతో పాటుగా విద్యాపరమైనటువంటి అవగాహన అదేవిధంగా కొత్త సబ్జెక్టులను వినియోగించుకొని చదువుకోవటం అదేవిధంగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు బద్ధకం దక్కేటటువంటి అవకాశాలు కొంచెం వ్యసనాలు కూడా దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను